హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 స్పెషల్ అనాలిసిస్ బై పరిటాల మూర్తి. క్విక్ వీడియోకి స్వాగతం. మనకి ఇప్పుడే అందుతున్న సమాచారం ఏంటంటే మెహబూబ్ దిల్సే ఈ వారం ఎలిమినేట్ అయిపోయాడు. మనం ఏదైతే ఈ వారం ఎలిమినేషన్ వీడియోలో చెప్పుకున్నామో అతి తక్కువ ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది, 8% to 10% మాత్రమే ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది మెహబూబ్ దిల్సేకి. ఖచ్చితంగా ఈ వారం ఎలిమినేట్ అవ్వక తప్పదని మనం ఏదైతే చెప్పుకున్నామో అదే జరిగింది. ఆదివారం ఎపిసోడ్లో మెహబూబ్ దిల్సేని ఎలిమినేట్ చేసేసినట్లుగా తెలుస్తోంది. ఇక మరో సమాచారం ఏంటంటే అఖిల్ సీక్రెట్ రూమ్ నుంచి బయటకు వచ్చాడా లేదా అని చాలామంది అడుగుతున్నారు. అది మాత్రం మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, ఎందుకంటే అది ప్రోమోలో హైలైట్ చేసి అఖిల్ని సీక్రెట్ రూమ్ నుంచి బయటికి తీసుకురావాలని బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఆలోచిస్తుంది. మరి అఖిల్ అనేది ఎప్పుడు వచ్చాడు, శనివారం ఎపిసోడ్లోనే ఎంటర్ అయ్యాడా లేదా సండే ఎపిసోడ్లో ఎంటర్ అయ్యాడా అనేది మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అది మాత్రం కొద్దిగా సస్పెన్స్గానే ఉంచారు. ఇదైతే దీపావళి రోజున మరో స్పెషల్ గెస్ట్ కూడా అలరించిపోతున్నారు స్టేజ్ పైన అని చెప్తున్నారు. మరి ఆ స్పెషల్ గెస్ట్ ఎవరు అనేది కూడా సస్పెన్స్గానే ఉంది. ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా మెహబూబ్ దిల్సే బయటికి వచ్చేసాడు, హౌస్ నుంచి బయటకు వచ్చాడు అని అయితే స్పష్టమైన సమాచారం తెలుస్తుంది. మెహబూబ్ దిల్సే ఈ వారం ఎలిమినేట్ అయిపోయాడు. మనం ఏదైతే ఈ వారం ఎలిమినేషన్ వీడియోలో చెప్పుకున్నామో అతి తక్కువ ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది, 8% to 10% మాత్రమే ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది మెహబూబ్ దిల్సేకి. ఖచ్చితంగా ఈ వారం ఎలిమినేట్ అవ్వక తప్పదని మనం ఏదైతే చెప్పుకున్నామో అదే జరిగింది. ఆదివారం ఎపిసోడ్లో మెహబూబ్ దిల్సేని ఎలిమినేట్ చేసేసినట్లుగా తెలుస్తోంది. ఇక మరో సమాచారం ఏంటంటే అఖిల్ సీక్రెట్ రూమ్ నుంచి బయటకు వచ్చాడా లేదా అని చాలామంది అడుగుతున్నారు. అది మాత్రం మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, ఎందుకంటే అది ప్రోమోలో హైలైట్ చేసి అఖిల్ని సీక్రెట్ రూమ్ నుంచి బయటికి తీసుకురావాలని బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఆలోచిస్తుంది. మరి అఖిల్ అనేది ఎప్పుడు వచ్చాడు, శనివారం ఎపిసోడ్లోనే ఎంటర్ అయ్యాడా లేదా సండే ఎపిసోడ్లో ఎంటర్ అయ్యాడా అనేది మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అది మాత్రం కొద్దిగా సస్పెన్స్గానే ఉంచారు. ఇదైతే దీపావళి రోజున మరో స్పెషల్ గెస్ట్ కూడా అలరించిపోతున్నారు స్టేజ్ పైన అని చెప్తున్నారు. మరి ఆ స్పెషల్ గెస్ట్ ఎవరు అనేది కూడా సస్పెన్స్గానే ఉంది. ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా మెహబూబ్ దిల్సే బయటికి వచ్చేసాడు, హౌస్ నుంచి బయటకు వచ్చాడు అని అయితే స్పష్టమైన సమాచారం తెలుస్తుంది. ఇది క్విక్ వీడియో. మరో క్విక్ వీడియోలో మరో సాటర్డేలో మళ్ళీ కలుసుకుందాం. అలాగే GNN టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఎక్స్క్లూజివ్గా ప్రతిరోజు కూడా నా రివ్యూస్ అనేవి ఫాలో అవ్వండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బాయ్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు GNN టీవీ.